నమస్కారం వైఎస్ షర్మిల ఈ పేరు గత కొద్ది రోజులుగా కొన్ని సంచలనాలకి కేంద్ర బిందువుగా ఉన్నది ఆంధ్ర ప్రాంతానికి చెందిన షర్మిల తెలంగాణలోకి వచ్చి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించటమే ఒక రకమైన చర్చకు దారితీసింది రాజకీయ పార్టీని ప్రారంభించటమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ని విపరీతమైన పదజాలంతో షర్మిల దూషించారు పాదయాత్ర పేరుతో ఊరూరు తిరిగి జనాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలు చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు ఈ ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుండగానే పార్టీని పటిష్టం చేసుకోవాలని జిల్లా కమిటీల్ని అవి వేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు ఎంత ప్రయత్నం చేసినా కానీ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీకి ఎటువంటి ఆదరణ లభించలేదు ఇంకా ఒక ఒక దశలో ఆ పార్టీని నడపటమే కొంచెం కష్టసాధ్యంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయినా సరే తెగించి పోరాడదామని వైఎస్ షర్మిల చాలా ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు ఈ సందర్భంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం డీకే శివకుమార్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా రావటం డికే శివకుమార్తోటి షర్మిల కుటుంబానికి చాలా అనుబంధం ఉండటం కారణంగా షర్మిల వెళ్ళి డీకే శివకుమార్ని అభినందించిన సందర్భంలో చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో భాగంగా ఆయన కొన్ని ప్రతిపాదనలు చేయటం ఆ ప్రతిపాదనల మీద వైఎస్ఆర్ టీపీలో చర్చించటం ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ టీపీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికల అవగాహన జరుగుతుంది సీట్ల సర్దుబాటు జరుగుతుంది అని ముందర భావించారు ఈ తరుణంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీపీతోటి ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న సీట్ల సర్దుబాటు లాంటి కార్యక్రమాలు చేసిన తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎన్నికల పొత్తు కుదుర్చుకోవటం ఇటువంటి అంశాలను మా మీద మాత్రం మేము ఒప్పుకునేది లేదు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు వర్గం దగ్గర ఇదంతా కూడా జరిగింది తెర వెనకే కాబట్టి వీటన్నిటికీ ఆధారాలు ఏంటి అంటే ఆధారాలు ఏమి ఉండవు జరుగుతున్న పరిణామాలని బట్టి మనం రాజకీయ విశ్లేషణ చేసుకోవటం ఒకటే జరుగుతుంటుంది ఈ విధంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి లేదు పార్టీని మెర్జి చేయటానికి లేదు సీట్ల సర్దుబాటు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీటన్నిటినీ కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కొంతమంది పూర్తిగా వ్యతిరేకించేసరికి కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్టు కనిపించింది ఈ చర్చ చర్చలు జరగ జరిగిన కారణంగానే ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత చాలా కాలం ఇంత సుదీర్ఘ సమయం టర్మిలా ఒక నిర్ణయం తీసుకోవటానికి పట్టింది తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు ఈ మార్పులు చూస్తే రేవంత్ రెడ్డి తన ప్రయత్నంలో సక్సెస్ అయినట్టే కనపడుతున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయటానికి ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించటానికి ఒక నిర్ణయం జరిగిపోయింది అని వార్తలు వెలువడుతున్నాయి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతల్ని వైఎస్ షర్మిలకి అప్పగించటానికి మొత్తం అంతా రంగం సిద్ధమైందని చెప్తున్నారు ఈ పరిణామం కనుక మెటీరియలైజ్ అయితే దీని మీద ఒక అవగాహనకి వచ్చేసి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను కనుక ఆమె స్వీకరిస్తే ఆ రాష్ట్రంలో చాలా పరిణామాలు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి దన్నుగా ఉంది ఇప్పుడు షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకును తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయి ఏం జరుగుతుందో వేచి చూద్దాం నమస్కారం